కరీంనగర్లో జరిగిన అభివృద్ధి అంటా వినోద్ కుమార్ హయాంలోనే జరిగిందని జిల్లా పీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు అన్నారు. కరీంనగర్ పాలమెట్టు నియోజకవర్గంలో ప్రజాహిత చేస్తున్న బండి సంజయ్ ఆ ప్రాంతాల్లో తను చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. దేవుడి పేరు ఎత్తకుండా బండి సంజయ్ రాజకీయం చేయాలని ఆయన సవాల్ విసిరారు. అభివృద్ధి గురించి 100 సార్లు ప్రశ్నించిన పీఆర్ఎస్ పార్టీకి బండి సంజయ్ సమాధానం చెప్పలేక తోకు ముడిచారని అన్నారు. ఈసారి ప్రజల నుండి బండి సంజయ్ కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని జీవి అన్నారు. బండి సంజయ్ గారు, కరీంనగర్ భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ గారు నిన్నటితోటి ఆయన ప్రజాహిత యాత్ర నేను ముగించుకున్నానని చెప్పి చాలా గర్వంగా చెప్పుకోవడం జరుగుతున్నది. ప్రజాహిత అంటే ఏంటి? హితం అంటే సంక్షేమం అన్నట్టు. ప్రజలకు మంచి చేసే యాత్రను ప్రజా సంక్షేమ యాత్ర అంటారు. ఈరోజు బండి సంజయ్ గారు దాన్ని ప్రజా హిత యాత్ర అని పెట్టుకుందాం తిరిగింది. కానీ ఆయన తిరిగిన దగ్గర కూడా ప్రజలు ఇది ప్రజా వ్యతిరేక యాత్రగా దాన్ని భావించుకున్నారు. బండి సంజయ్ గారు ఎంపీ అయినప్పుడు చేసిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చలేదు కాబట్టి హితం కంటే ఎక్కువ కూడా వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఇది ప్రజల యొక్క వ్యతిరేక యాత్రగా ప్రజలు భావించుకుంటారు. మరి వారు గర్వంగా చెప్పుకుంటున్నారు 211 గ్రామాలు తిరిగిన